Tamil madam. Yes, coming. నేను చాలా అందంగా ఉన్నానా? అది ఏం పర్లేదు చెప్పు. ఈ ఇంటర్వ్యూలో ఇలాంటి క్వశ్చన్లు కూడా అడుగుతారా ఏంటి? ఏదో ఆలోచిస్తుంటున్నావు. అలాంటిదే లేదు మేడం. నీ రెజ్యూమ్ ఏది? నా రెజ్యూమ్ మేడం. ఏం పని చేస్తావు? అదేంటి నా రిజ్యూమ్ అంతా తీసి నువ్వేం పని చేస్తావని అడుగుతోంది? కొంప తీసి ఆ పని కాదు కదా. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పమంటే ఏదో ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు మేడం. సరే, నువ్వేం పని చేస్తావో నాకు తెలియాలంటే నేను అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఓకే మేడం, మీరు ఎలాంటి ప్రశ్నలు వేసినా కానీ నేను సమాధానం చెప్పేస్తాను మేడం. ఆహా, తొందర ఎక్కువే మేడం. క్వశ్చన్ అర్థం కావాల. ఎప్పుడైనా అర్థంలో నీది చూసుకున్నావా మేడం? క్వశ్చన్ అర్థం కావాల. అర్థంలో నీ ఫేస్ చూసుకున్నావా అని. ఓ, అదే. రోజుకి 4 సార్లు నుంచి 10 సార్లు చూసుకుంటా మేడం. అబ్బో, చూసుకోవడంలో చాలా ముదరనమాట. రోజుకి 2 సార్లు చూసుకుంటున్నావు కదా, నీ సైజ్ ఎంత మేడం? అదే, ముక్కు సైజ్ ఎంత అని. నేను ఎప్పుడు కొలతేయలేదు మేడం. సైజుని ఎప్పుడు కొలతేయలేదా? ఇంకా అంత అవసరం రాలేదు మేడం. నీకు గర్ల్ ఫ్రెండ్స్ అన్న ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు మేడం. అయితే మీరు అయితే నువ్వు ఫ్రెష్ అన్నమాట. అవును మేడం. అయితే నువ్వు ఇంతవరకు ఎవరి దగ్గరకు వెళ్ళలేదన్నమాట. అవును, నిజం మేడం. ఓ, అందుకేనా నీ సైజు నీకు సరిగా తెలియదు మేడం? మీరు అడుగుతుంది ఏ సైజు మేడం? నీ సైజురా మేడం. ఏ సైజో తెలియకుండా ఊపుకుంటా ఇంటర్వ్యూకి వస్తారా మేడం? క్వశ్చన్ అర్థం కావాలా మేడం? రేపు మళ్ళీ ఇంటర్వ్యూ ఉందా? ఎందుకు? ఈసారి వచ్చేటప్పుడు కింద నుంచి పైదాకా అన్ని ఫుల్ కొలతలతో వస్తా. నువ్వు సూపర్ రా. ఇప్పుడు అర్థమైందా నాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు కొలతలతో రావాలని? అర్థమైంది మేడం, ఇలాంటి ఇంటర్వ్యూ కూడా ఉంటుందని. సరే సరే, నీ ముక్కు సైజు ఆ నీ సైజు ఒకటే పొడుగు ఉంటుంది.